జిల్లా సమగ్ర అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటిసారి జిల్లా సమీక్ష కమిటీ సమావేశం శనివారం స్థానిక వైఎస్ఆర్ సభా వేదిక ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉషా శ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కె నారాయణస్వామి, ఆర్కే రోజా హాజరయ్యారు. కలెక్టర్ హరి నారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కులంకుశంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో సప్లై ఛానల్స్ సర్వే చేసి వాటి మరమ్మతుల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని అన్నారు. The progress of RBKs, milk well cooling centers, wellness centers, అదే విధంగా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సాచురేషన్ మోడ్లో మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకా మెరుగైన సేవ అందించడంలో కూడా ఇంకా ప్రోగ్రెస్ దాంట్లో కూడా డిస్కషన్స్ అనేది ఉంటుంది. అదే మనం తీసుకుంటూ చిత్తూరు జిల్లాని ప్రోగ్రెస్ వైపు మనము ఈరోజు తీసుకున్న దాంట్లో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్తూ అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు బికాస్ అన్నయ్య పెద్దన్న అలాంటి వ్యక్తులతో నిజంగా ఒక ఇన్ఛార్జ్ నుంచిగా పనిచేయడం అంటే డెఫినెట్లీ ఇది ఒక సౌభాగ్యం అని నేను భావిస్తాను. ఎందుకంటే అది కొంచెం చెప్పండి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎస్టీలు